కార్పొరేట్ స్కూల్స్ కు దీటుగా గవర్నమెంట్ స్కూల్స్ ను తీర్చిదిద్దేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి నాడు నేడు కార్యక్రమంలో పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తున్నట్లు రమణాయపేట నగరపాలక సంస్థ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు సుబ్బారావు తెలిపారు. కాకినాడ నగరపాలక సంస్థ 1వ డివిజన్ రమణాయపేటలో గల సంస్థ ప్రాథమిక పాఠశాలలో నాడు నేడు కార్యక్రమంలో భాగంగా స్కూల్ పరిసరాలను కార్పొరేట్ స్కూల్స్ కు దీటుగా మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు. ఒకప్పుడు మట్టితో దర్శనమిచ్చే స్కూల్ రూపురేఖలను నగరపాలక సంస్థ అదేవిధంగా ఇప్పుడు ఇంటర్లాకింగ్ టైల్స్ తో స్కూల్ కు సరికొత్త శోభను తీసుకొచ్చారు. ఈ సందర్భంగా స్కూల్ హెచ్ఎం సుబ్బారావు మాట్లాడుతూ నాడు నేడు కార్యక్రమంలో పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు వెల్లడించారు. కాకినాడ నగరపాలక సంస్థ 1వ డివిజన్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రైమరీ స్కూల్ రమణాయపేటలో నాడు నేడు కార్యక్రమంలో భాగంగా కాకినాడ స్మార్ట్ సిటీ ఆధ్వర్యంలో మనకి ఈ పాఠశాలలో విద్యార్థుల యొక్క సౌకర్యం కోసం మరుగుదొడ్లు నిర్మాణం, తర్వాత ఇంగ్లీష్ ల్యాబు, అదేవిధంగా ఈ ఆవరణం అంతా కూడా సదును చేసి లోపలంతా కూడా పార్కింగ్ టైల్స్ వేయించి చాలా నీట్గా తయారు చేయడం జరుగుతుంది. అదేవిధంగా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఈ పాఠశాలలో వచ్చేటటువంటి విద్యార్థులందరికీ కూడా ముందు ఉపాధ్యాయ విద్యార్థులకు కానీ తల్లిదండ్రులకు కానీ ఉపాధ్యాయులకు కానీ ముందు స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించిన తర్వాత మాత్రమే పాఠశాలలోకి అనుమతించడం జరుగుతుంది. టెంపరేచర్ ముందు టెస్ట్ చేయడం జరుగుతుంది. అనంతరం కూడా ఈ పాఠశాలలో వచ్చినటువంటి విద్యార్థులందరికీ కూడా శానిటేషన్ కూడా చేయడం జరుగుతుంది. ఈ యొక్క నిబంధనలన్నీ పాటించడం ద్వారా పాఠశాలలోని విద్యార్థులకి వారి తల్లిదండ్రులకి భరోసా ఏర్పాటు చేసి రాబోయేటటువంటి రోజుల్లో ఈ పాఠశాల నిర్వహణ పట్ల వారికి నమ్మకం కలిగించే ఉద్దేశంతో మరి పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నాం.